న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ప్రగతి నివేదన సభ ఇంకా కేవలం 3 రోజులే మిగిలింది. ఈ 3 రోజులు ఎప్పుడు వస్తాయని తెలంగాణ ప్రజలు ఏ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి అందరూ తెలంగాణ వాదులు, తెలంగాణలో సంబంధించినటువంటి బిడ్డలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలామంది ఇప్పటికే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ వారు అందరూ కూడా హైదరాబాద్కి చేరిందని మాకు సమాచారం అందింది. అంటే ఈ వేదిక ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ప్రజలకంటే, ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ సభ ద్వారా మాకు ఇంకా ఎన్నెన్నో వరాలు ఇస్తాడు, ఇంకా ఎన్నో విషయాలు చెప్తాడు. రాబోయేటువంటి రోజుల్లో ఈ బంగారు తెలంగాణ పూర్తి చేసేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకోబోయేటువంటి కార్యక్రమాలు ఏంటివి అనేది ఈ వేదిక ద్వారా చెప్తాడు అనేది అందరికీ ఆశగా ఉంది. తప్పకుండా ముందుగా చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారు 25 లక్షలే అని ప్రకటించారు వస్తారని, కానీ ఎక్కడ చూసినా కూడా మాకు వెహికల్స్ కావాలి, అది కావాలి. ఈరోజు నాకు అక్కడ ఉన్నటువంటి మన బిక్నూరు నుంచి తెలిసిన వాళ్ళు వచ్చి అడిగారు, మేము పెద్ద సంఖ్యలో రావాలనుకుంటున్నాం మాకు ఎలా అని చెప్పి, మీకు ఎలా వీలుంటే అలా ఏర్పాటు చేసుకొని రమ్మని చెప్పాము. ట్రాక్టర్లే అంటే రైతు బిడ్డలు, నాకు తెలిసి సుమారు 3 లక్షల ట్రాక్టర్లు వస్తున్నాయని చెప్పి సమాచారం ఉంది. అంటే ఒక ట్రాక్టర్లో 20 మంది ఎక్కినా ఇక మీరు దాన్ని మల్టిప్లై చేసుకోండి ఎంత రాయనిదని, ఆ రకంగా అంత ఆసక్తిగా ఉంది. మహిళలు కంటి వెలుగు చేసి ఉన్నటువంటి దాన్ని, అదేవిధంగా మహిళలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి ద్వారా లబ్ధి పొందినటువంటి కుటుంబాలు కానీ, అదేవిధంగా షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందినటువంటి మైనారిటీలు కానీ, ఇలాగా ఏ వర్గం వాళ్ళారు, అదేవిధంగా మునూర్కాపులు కానీ, కురుమలు కానీ, మత్స్యకారులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, అన్ని కులాల వారు మాకు ఇంత చేసినప్పుడు మేము ఎందుకు వెళ్ళొద్దు, మాకు ఇన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మా ఆత్మగౌరవం పెంపొందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి సభకి మేము పోకపోవడం ఏంటి అని అందరు ఇట్లా అంటే, ఏదైతే ఏదన్నా కార్యమైతే కుటుంబ సహకుటుంబంగా ఎట్లయితే వస్తారో అట్లాగా ప్రజలు తయారవుతూ ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో నేను కేవలం మాకు సంబంధించి ఒక 300 బస్సులు 200 బస్సులు ఏర్పాటు చేసుకుంటే, పొద్దున్న నుంచి విద్యార్థులు చాలామంది ఫోన్ చేసి మాకు కూడా వెహికల్స్ కావాలి, మాకు 2 వీలర్స్ 4 వీలర్స్ మీద వస్తామని చెప్పారు, వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులలో చాలామంది మహిళలు మాకు మరి చిన్న స్వరాజ్ మజ్దలు కావాలన్నారు, వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ఎక్కడ చూసినా కూడా మేము వస్తాం అంటే ఒక కాంపిటీషన్గా పెరిగిపోయింది. మేము పోకపోతే ఈ సభకు పోలేదా, ఎవడన్నా మళ్ళీ నవ్వుకుంటారా ఈ సభకు పోకుంటే అని అట్లా ప్రజల్లో ఒక ఇది వచ్చింది, ఉత్సాహం వచ్చింది. కాబట్టి రేపు ఈ సభ అయిపోయిన తర్వాత ప్రతి వారు అడుగుతారు, సభకు పోయినా అంటే పోలేదంటే చీని ఏమను హైదరాబాద్ తెలంగాణలో ఉండి పోలేదా ఈ సభకు అన్న రీతిలో ప్రజల్లో ఒక ఉత్సాహం కనబడుతూ ఉంది. అందుకంటే అందరు కూడా మేము రావాలని ఒక కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి, రాబోయే రోజుల్లో చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి సభ జరగబోతుంది. ఇది ఒక ప్రజా నివేదన సభ ఏదైతే ప్రగతి నివేదన సభ ఏదైతే ఉందో, ఈ సభ అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతుంది. మళ్ళీ జీవితంలో మళ్ళీ ఏ నాయకుడు కూడా ఇంత సాహసం కానీ ఇంత గుండె ధైర్యంతో తలపెట్టాలని ఎప్పుడు అనుకోడు. ఇదే విధంగా నేను నిన్న మొన్న చూసినాను, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము కూడా సభ పెడతామన్నాడు. సభ పెడితే తెలుస్తుంది ఎంతమంది వస్తారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. నిన్న గాంధీ భవన్లో పెడితేనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టనోడు అందరూ తిట్టుకుంటూ పోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని. అలాగ పరిస్థితి ఉంటే మీరు సభలు పెడతారంట, మీరు గాంధీ భవన్ సభనే పూర్తి చేసుకోలేరు, బయట ఏం సభలు పెడతారు. అదేవిధంగా నిన్ననేమో సభ పెడతా అన్నాడు, ఇవాళనేమో సభకయ్యే ఖర్చు గురించి మాట్లాడుతుండు. అరే సభకయ్యే ఖర్చులు ప్రజలు స్పాంటేనియస్గా మేము ఖర్చు పెట్టుకుంటాం, మేము జెండాలు మోసుకుంటాం, మా జెండాలు మేము తెచ్చుకుంటాం, మా వెహికల్స్ మేము తెచ్చుకుంటామని స్పాంటేనియస్గా వస్తూ ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో మీకు అసలు కనబడుతుందా లేదా ప్రజల ఉత్సాహం? ఒకసారి మీ ఊర్లలో మీ రైతులను అడగండి, చెప్తారు ఎలా ఎంత ఉత్సాహం ఉంది ప్రజల్లో అనేది. ఇవన్నీ అర్థం చేసుకోండి, ఈ సభ ద్వారా అందరికీ కూడా
ఏదైతే రోజులు అవాకు చెవాకులు పోయి పేలుతా ఉన్నారో అందరికి కూడా ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఈ అందరికి కూడా ఈ సభ తర్వాత ఇక అందరు కూడా బెడ్ రిటర్న్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.